हाई फ्रेंड्स, वेलकम टू एसआर इलेक्ट्रिकल। मनमु कोत्तगा नेर्चुकुनेटप्पुडु इलेक्ट्रीशियन हाउस वैरिंग की ए कलर ए वैर एंत गेज वैर एक्कड वाडाली, एसी के एम वैर वाडाली, गीजर के एम वैर वाडाली, अदे विधंगा किचन लो वच्चेटटुवंटि फ्रिज मिक्सी अन्नीटिकी कूडा ए गेज वाडालनेदि आलोचिस्तू उंटारु, कन्फ्यूजन लो उंटारु। सो वाळ्ळ कोसमे ई वीडियो, कोत्तगा नेर्चुकुने वाळ्ळ कोसमु, कोत्तगा वैरिंग नेर्चुकोनि वैरिंग स्टार्ट चेसे वाळ्ळ कोसम ई वीडियो चेस्तुन्नानु। मन इंट్లో వాడేటటువంటి ఫస్ట్ మనము ఎక్కువ గేజ్ వాడేది ఏసీ కి। ఏసీ వచ్చేసి మనము 4 స్క్వేర్ వాడాలి, ఇంట్లో వాడేటటువంటి ఏసీ కి 4 స్క్వేర్। అదే విధంగా తర్వాత మనకి బాత్రూమ్ లో వాడే గీజర్, వాటర్ హీటర్ ఉంటాయి కదా, వాటర్ హీటర్ కి, బెడ్రూమ్ లో వచ్చేటటువంటి ఏసీ కి 4 స్క్వేర్, గీజర్ కి వచ్చేసి 2.5 వాడకోవాలి మనము। గీజర్ కి అప్ టు మనకు 25 లీటర్ వాడుకునేటటువంటి గీజర్ కి 2.5 ఏసీ సరిపోతుంది। అదే విధంగా మనకి కిచెన్ లో వచ్చేటటువంటి వైర్లు ఉంటాయి కదా, కిచెన్ లో మనకి ఏమొస్తాయి, మిక్సీ అంటే మిక్సీ తర్వాత రైస్ కుక్కర్ ఇవన్నిటికి కూడా మనకు 2.5 వేసుకుంటే సరిపోతది। అదే విధంగా మనకి గ్రైండర్, ఓవెన్ ఇలాంటి 2 3 వచ్చినప్పుడు, హెవీగా వచ్చినప్పుడు అంటే 2 3 సాకెట్లు ఒకే దగ్గర వచ్చినప్పుడు మాత్రం 4 స్క్వేర్ వాడాలి। లేదంటే ఇండివిడ్యువల్ గా వాషింగ్ మెషిన్ వేరే, లేదా ఫ్రిజ్ వేరే, అదే విధంగా ఓవెన్, గ్రైండర్ ఇవన్నీ సెపరేట్ వచ్చినప్పుడు 2.5 వాడాలి। లేదా రెండు సాకెట్లు మూడు సాకెట్లు కలిపి ఒకే దగ్గర వచ్చినప్పుడు మనము 4 స్క్వేర్ వాడాలి। ఇప్పుడు మనకు ఇంట్లో ఉండేటువంటి గ్రైండర్, అదే విధంగా ఓవెన్, ఫ్రిజ్ ఈ మూడు అట్లా వచ్చేని అనుకోండి, అలాంటప్పుడు మాత్రం కంపల్సరీ మనము 4 స్క్వేర్ గేజ్ చేసుకోవాలి। ఎందుకంటే సెపరేట్ గా ఫ్రిజ్ ఒక దగ్గర వస్తుంది, ఓవెన్ ఒక దగ్గర వస్తుంది, అదే విధంగా వాషింగ్ మెషిన్ ఒక దగ్గర వస్తుంది, అలాంటప్పుడు వేరువేరుగా మనము 2.5 లో సర్క్యూట్ చేసుకోవాలన్నట్టు। ఈ 2.5 సర్క్యూట్ చేస్తే ఆ మెషిన్ కి లోడ్ సరిపోతుంది అన్నట్టు। లేదా మూడు ఒకే దగ్గర వచ్చేయి, మూడు సర్క్యూట్లు మూడు 2.5 లాగటం ఎందుకు అనుకున్నప్పుడు అప్పుడు ఒకటే 4 స్క్వేర్ వైర్ మనం వేసుకోవచ్చు అన్నట్టు। అదే విధంగా బెడ్ రూమ్ లలో ఈ 4 స్క్వేర్ అనేది ఏసీ కి వాడతాము, ఇంట్లో ఈ 2.5 అనేది గీజర్ కి వాడతాము। అదే విధంగా గ్రైండర్, మిక్సీ ఇవన్నీ వచ్చినప్పుడు ఒకే దగ్గర 2 3 సాకెట్స్ వచ్చినప్పుడు 4 స్క్వేర్ వాడాలి, లేకుంటే సెపరేట్ గా వచ్చినప్పుడు 2.5 వాడాలి కిచెన్ లో। అదే విధంగా ఈ 1.5 సర్క్యూట్ ఎక్కడ వాడతాము అంటే ఈ 1.5 సర్క్యూట్ అనేది మనకి స్విచ్ బోర్డ్స్ కి ఖాళీ లైట్స్, ఒక 4-5 లైట్స్ వచ్చినప్పుడు, ఒక సాకెట్, 6 ఆంప్ సాకెట్ వచ్చినప్పుడు మనం మాత్రమే 1.5 వాడతాము। ఈ 2.5 మనం స్విచ్ బోర్డ్లకు కూడా వాడుకోవచ్చు, అంటే హెవీగా స్విచ్లు ఒక 10 స్విచ్లు 15 స్విచ్లు అలా ఉండి సాకెట్ ఉండి 10 ఆంప్ సాకెట్ వస్తుందంటే అప్పుడు కంపల్సరీ మనం 2.5 సర్క్యూట్ వేసుకోవాలి। చాలా వరకు బోర్డ్స్ సర్క్యూట్ 2.5 వేస్తాము, ఈ 1.5 కూడా వేస్తాము, కానీ ఎట్లా అంటే మనకి ఇన్వర్టర్ వచ్చేసి ఇన్వర్టర్ సెపరేట్ ఉంది, వాళ్ళు వచ్చేసి మనకి ఒక 10 స్విచ్లు వచ్చేస్తే 10 స్విచ్లు 4 స్విచ్లు ఇన్వర్టర్ మీద లోడ్ ఉన్నప్పుడు, ఇన్వర్టర్ సెపరేట్ వైర్ వచ్చినప్పుడు 1.5 మనం వేసుకోవచ్చు। ఎందుకంటే అందులో ఇంకా 4 స్విచ్లే ఉంటాయి, 4 స్విచ్లకు అప్పుడు ఒక సాకెట్ ఉంటుంది కనుక 1.5 అనేది సరిపోతుంది। తర్వాత ఇది వచ్చేసి మనకి 1 స్క్వేర్ ఎక్కడ వాడతాము అంటే ఓన్లీ లైటింగ్కే మనం 1 స్క్వేర్ వాడతాము, ఎక్కడ కూడా దేనికి కూడా మనం 1 స్క్వేర్ అనేది యూజ్ చేయము। ఒకవేళ మనము స్విచ్ బోర్డులో ఒక లైట్, ఒక ఫ్యాన్, జనరేటర్ మీద కానీ లేదా ఇన్వర్టర్ మీద కావాలి అనుకున్నప్పుడు 1 స్క్వేర్ అనేది వాడతాం అన్నట్టు। ఇది 1 స్క్వేర్ అనేది ఓన్లీ లైట్లకి, ఇన్వర్టర్ మీద, ఇన్వర్టర్ అంటే మనకి ఎక్కువ కావాలనుకున్నప్పుడు మాత్రం 1.5 వేసుకోవాలి। మనకు ఒక ఫ్యాన్, ఒక లైట్ లేదా రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు వచ్చినప్పుడు 1 స్క్వేర్ వేసుకుంటే సరిపోతుంది। అదేవిధంగా జనరేటర్ వాడినప్పుడు జనరేటర్కి కూడా మనము ఒక ఫ్యాన్ లైట్ ఇస్తాం కదా ఒక్కొక్క రూమ్కి, అలాంటప్పుడు 1 స్క్వేర్ లాక్కోవచ్చు। సర్క్యూట్ వేసేటప్పుడు మాత్రము ఇది 1 స్క్వేర్ వేసుకుంటే, ఒక లైట్, ఒక ఫ్యాన్ వచ్చినప్పుడు 1 స్క్వేర్ వేసుకోవాలి, 2 3 వచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ 4 5 6 అట్లా స్విచ్లు ఒకే దాని మీద నడవాలి అనుకున్నప్పుడు అప్పుడు గేజ్ చేంజ్ చేసుకోవాలి మనం 1.5 వేసుకుంటే బాగుంటుంది। ఇది మన ఇంట్లో వాడేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఏ దానికి ఎంత గేజ్ వైర్ వాడాలనేది మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము। ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, దానికి కూడా మీకు వివరణ ఇస్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్।